నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 34వ డివిజన్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లో ఇంటింటికెళ్లి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాన్ని పంచుతూ 100 రోజుల కూటమి పరిపాలనను ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ప్రజలకి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్టం ఆర్థికంగా దివాలా తీసిందని విమర్శించారు. విజయవాడను వరదలు ముంచెత్తిన 74 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడిన తీరును ప్రపంచమంతటా కూడా ప్రశంసించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాపాల వల్ల, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు, అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు లేవు, పోలవరం అడుగు ముందుకు పడిన పరిస్థితి, అమరావతి చిత్రమైన పరిస్థితి, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మినహా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక పట్టాన సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒక పసాగిస్తూ, మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ, మరోపక్క ఆంధ్ర రాష్ట్ర రైతుల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం సాగిస్తూ ముందు సాగుతూ ఉన్నారు. అందుకే ఇది 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అస్తవ్యస్త విధానాలతో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైందో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగానైతే గాడిం పడుతున్నావో, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసేదానికి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి ప్రజలకు వివరించి, ఇంకా ప్రజల వద్ద నుంచి సూచనలు సలహాలు తీసుకుని మరింత పెరుగైన ప్రభుత్వం పరిపాలన అందించేదానికే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్సితో ఏదైతే ఆ యొక్క ఉపాధ్యాయ భర్తీలు చేపట్టడం, అదేవిధంగా పెన్షన్లు పెంచుతాం, ఇంటింటికి అందిస్తాం చెప్పిన మాట ప్రకారం 4000 రూపాయల పెన్షన్ని ఇంటింటికి 1వ తారీఖు అందించడం, సెలవు దినం అయితే ముందు రోజే అందించడం, ఇంకా చెప్పాలంటే ఆ గత బకాయిలు కూడా 3000తో తొలి నెల 7000 ఇవ్వటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు, ముఖ్యంగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన భూముల మీద మనకి అధికారం కోల్పోయే పరిస్థితుల్లో, మన భూముల మీద పరాయి వాళ్ళకి దారాత్మ్య పరిస్థితుల్లో ఆ దుర్మార్గపు భూహక్కుల చట్టాన్ని రద్దు చేసింది ఈ యొక్క ప్రభుత్వం. పేదోడి ఆకలిని తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు చేసిన పరిస్థితి, అన్నిటికీ మించి ప్రకృతి పగబట్టి విజయవాడ నగరంలో వరద బీభత్సం, 100 ఏళ్ల యువతల రాని బీభత్సం వచ్చిన 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన తీరు, ఆ యొక్క వరదల నుంచి అతి త్వరగా బాధితుల్ని కోరుకున్న తీరు ప్రపంచం అంతా కూడా ప్రశంసించింది. ఆ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పడిన తపన వరద సహాయ చర్యలు శభాష్ అభినందనీయం అని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్
పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైదికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.